ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎక్స్ ఎమ్మెల్యే తుంకుంట నరసారెడ్డి హాజరై అదే విధంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో దరిపల్లి చంద్రం, నరసింహారెడ్డి, బాలకృష్ణారెడ్డి, లక్ష్మి, చంద్రశేఖరాచారి, మార్క సతీష్, దాస అంచయ్య, మధు, బర్మ రామచంద్రం, రాములు, మిత్తపల్లి గణేష్, శంకర్, చంచు రమేష్, జంగిటి శ్రీను, నఫీజ్, శ్రీను, శంకర్, మజర్, సామల సంతోష్, శ్రీనివాస్ గౌడ్, అచ్చు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాము ఇక్కడ అమరులైన జవాన్లందరూ కూడా దేశం కొరకు పోరాడుతూ చనిపోయారు కాబట్టి వాళ్ళందరికీ రెస్పెక్ట్గా ఈ విధంగా చేసి ఎందుకంటే ఇప్పుడున్న మన బీజేపీ ప్రభుత్వ అసమర్థత పాలన వల్లనే మన ఇంతమంది జవాన్లు చనిపోయారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు చైనా ఎప్పుడో దురాక్రమించింది మన ప్లేస్ అని మన అందరికీ తెలుసు. అయినా కానీ మోడీ గారు పట్టించుకోకుండా దాని గురించి ఆలోచించకుండా ఆ జవాన్లను కూడా అక్కడికి పంపించారు. ఎందుకంటే ఆయుధాలు లేకుండానే పంపించారు. ఆ విధంగా ఆయుధాలు లేకుండా పోయినందుకే చనిపోయారని కూడా మనం అందరం భావిస్తున్నాము. మరి ఒక యుద్ధానికి పోతుంటే ఆయుధాలతో సహా పంపాలి, అన్ని రకంగా మనం ప్రిపేర్ అయి ఉండాలి అనే ఆలోచన కూడా మోడీ గారికి లేదు. మోడీ గారు ఎప్పుడు చూసినా కానీ ఆయన డ్రెస్ గురించి ఆలోచించుకుంటాడు, కానీ మరి ఆ జవాన్లకు బూట్లు ఉన్నాయా, గన్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏం కావాలి, మన దేశం గురించి బార్డర్లో పోరాడుతున్నారు ఆ జవాన్ల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండే, కానీ ఆ విధంగా ఆలోచించకుండా మోడీ గారు పాలిస్తారు. అందుకోసమే ఇటువంటి మోడీ గారి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందుకంటే మన జవాన్లంటే మన గురించి మన కోసం పోరాడుతున్న సైనికులు వాళ్ళందరూ, వాళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కానీ అవన్నీ పట్టించుకోకుండా జవాన్లను అక్కడ తోలిచి వాళ్లకు చావుకు కారణమైన ఈ బీజేపీ ప్రభుత్వాన్ని రేపు రాబోయేసారి ప్రజలందరూ కూడా గమనించి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. వాళ్ళు చేతగాంతనాన్ని కాంగ్రెస్ మీద, కాంగ్రెస్కి ఏదో డొనేషన్స్ ఇచ్చారని అటువంటి ఆరోపణలు చేసి డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. అందుకోసమే ప్రజలందరూ కూడా గమనించి మనకు మనమందరం కూడా జవాన్లకు అండగా నిలిచి మన ఆ చైనా దురాక్రమాన్ని ఎదిరించే విధంగా ప్రతి ఒక్కరు కూడా చైనా వస్తువులను బైకాట్ చేస్తూ ఇప్పుడు మోడీ గారు వచ్చినాక మీరు చూస్తారు అటు నేపాల్తో కూడా సౌఖ్యంగా లేరు, అటు పాకిస్తాన్తో మొదటి నుంచే లేరు, అటు బంగ్లాదేశ్తో కూడా అంటే మనకు ఉన్న చుట్టుముట్టు కంట్రీస్ అన్నిటితో కూడా సంబంధాలు ఎక్కడ కూడా అతను మెయింటైన్ చేస్తలేడు. అందుకోసమే వీళ్ళకు కారణమైన ఆ బీజేపీ ప్రభుత్వాన్ని పారదోలవలసిందిగా ప్రజలందరినీ కూడా ఈ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.